మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది, అది మీరు చాలాసార్లు విని ఉంటారు. కానీ అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం అనేది చాలా అరుదుగా వినపడే మాట. ఈరోజు మీకోసం మేము తీసుకొచ్చాం, ఇంట్లో ఉండే ప్రతి సమస్య, అంటే సామాన్యంగా ప్రతి ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు, ఉదాహరణకు ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వాస్తు సమస్యలు, ఉద్యోగ సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు మొదలైనవన్నీ కూడా సమస్యలే. కొన్ని ఏళ్లలో ఈ సమస్యల్లో నుండి ఏవో ఒకటి ఉంటాయి, కానీ కొన్ని ఏళ్లలో అన్ని సమస్యలు ఉంటాయి. అన్ని సమస్యలు ఉన్న చోట ముఖ్యమైన సమస్య ధనం. పరిష్కారాలు తెలుసుకుందాం. మీరు ఎప్పుడూ శాంతంగా సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉండాలంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ స్నానాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత పూజా మందిరంలో ఒక నేతి దీపాన్ని వెలిగించడం తప్పనిసరిగా అలవర్చుకోండి. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండటం వలన గొడవలు జరుగుతూ ఉంటే ఆ ప్రభావం పిల్లలపై, చదువులపై పడుతుంది. అలాంటి సమయంలో ఈ సమస్యలు తొలగిపోవాలంటే రోజు ఒక పాత్రలో కొంచెం కర్పూరం తీసుకుని దానిపై నేతిని 2-3 చుక్కలు వేసి వెలిగించాలి. దీని నుండి వెలువడే పొగ ఇంటి మూలమూలలో వ్యాపింపచేయాలి. ఆర్థిక సమస్యల వల్ల కుటుంబ సభ్యులే కాకుండా మన అనుకున్న వారంతా దూరం అవుతున్నారు అనిపించినా, కుటుంబంలో ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నా, ఇంట్లోని వ్యక్తులు ఏ పని చేయాలన్నా జరగకపోతే అన్ని సమస్యలకు కలిపి ఒక్కటే పరిష్కారం ఏంటంటే ప్రతిరోజు ఇంట్లో ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో 4 లేదా 5 కర్పూరం వేసి 4 లేదా 5 చుక్కల నెయ్యి పోసి వెలిగించిన తర్వాత దానిపై గోవు పేడతో చేసినటువంటి పిడక ముక్కను పెట్టి దానిపై కొంచెం బెల్లం పెట్టి మరలా దానిపై కొంచెం నెయ్యి మరియు సాంబ్రాణి వేసి మీ పూజ మందిరమంతా ధూపం వేసిన తర్వాత ఇల్లంతా కూడా తిరుగుతూ ధూపం వేయాలి. అంతే, మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్త దోషాలు సమస్యలు తొలగిపోతాయి. కానీ ఏదో ఒక ప్రక్రియ మాత్రం ప్రతిరోజు చేసేలాగా అలవాటు చేసుకోవాలి. ఇదండి అన్నింటికీ కలిపి ఒకే పరిష్కారం. మరి మీరు కూడా ఈ పరిష్కారాలు చేసి శుభ ఫలితాలు పొందుతారని భావిస్తున్నా. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.